డిగ్రీ లెక్చరర్ల జోన్ల మార్పులో చేతివాటం, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉన్నతాధికారులు ఎవరు? వాకాటి కరుణ, నవీన్ మిట్టల్. ఏడున్నడై నవీన్ మిట్టల్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాడు, ఈమె స్టిల్ కంటిన్యూ అవుతున్నది. అంతర్రాష్ట్ర అధ్యాపకుల నుంచి ఆమ్యామ్యాలు. ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లకు మొదట మల్టీ జోన్ 1 కేటాయింపు, యూనియన్ లీడర్ల రంగప్రవేశంతో మారిపోయిన సీన్. తర్వాత అదే 14 మందికి మల్టీ జోన్ 2 కేటాయింపు, బదిలీల్లో గట్టిగానే డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు. మల్టీ జోన్ 1కు కేటాయించిన వారిని మల్టీ జోన్ 2కు బదిలీ చేస్తూ వాకాటి కరుణ జారీ చేసిన ఉత్తర్వులు. మరి ఎందుకు బదిలీ చేసిరమ్మా? ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు. ఇట్లాంటి అధికారులనే స్టిల్ గవర్నమెంట్ కంటిన్యూ చేయడం వల్ల ఏం సంకేతం ఇస్తున్నట్టు? ఇగో పేరుకే ఉన్నత విద్యాశాఖ, కానీ అందులోని ఉన్నతాధికారులు మాత్రం అవినీతి తిమింగలాలే సిగ్గుపడే పనులు చేశారు. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువైనట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాధినేత కేసీఆర్ ఇచ్చిన విచ్చలవిడి అనుమతే కావచ్చు. అప్పటి విద్యాశాఖ ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఏపీ నుంచి వచ్చిన పలువురు డిగ్రీ అధ్యాపకుల బదిలీల్లో లోపాయికారి ఒప్పందాల ప్రకారం డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ఏపీ ఉద్యోగుల పంపకాల్లో భాగంగా 50 మంది డిగ్రీ అధ్యాపకులు కొన్నాళ్ల క్రితం రాష్ట్రానికి కేటాయించబడ్డారు. అయితే ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే నాటికి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ జీవో 317 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారమే ఉద్యోగులకు జోనల్ మల్టీ జోనల్ పద్ధతిన ఆయా ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు బదిలీల ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించబడ్డ 50 మంది డిగ్రీ అధ్యాపకులకు తొలుత సీనియార్టీ ప్రకారం పోస్టింగ్స్ ఇచ్చారు. వీరిని 2 మల్టీ జోన్లలో సీనియార్టీ బేస్డ్గానే ఫస్ట్ పోస్టింగ్స్ ఇచ్చారు. ఇక తర్వాత యూనియన్ లీడర్లు ఎంట్రీ అయినట ఈ నవీన్ మిట్టల్ వాకాటి కరుణ చేతివాటం. ఇక ఏపీ నుంచి వచ్చిన 50 మంది డిగ్రీ అధ్యాపకులకు మొదటగా సీనియార్టీ ప్రకారమే బదిలీలు జరిగినప్పటికీ విద్యాశాఖలోని బ్రోకర్ లీడర్ల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. తెలంగాణలో 2 మల్టీ జోన్లు ఉండగా మల్టీ జోన్ 2కే ఎక్కువ మంది ఉద్యోగులు ప్రయారిటీ ఇచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి వంటి కీలక జిల్లాలు మల్టీ జోన్ 2లో ఉన్నాయి. అంటే ఇవి కొంత మెట్రోపాలిటన్ సిటీసు, హైదరాబాద్ అంటే ఇక అందరూ హైదరాబాద్లోనే ఉండాలి అనుకుంటారు, డిమాండ్ ఎక్కువ. ఈ నేపథ్యంలో సహజంగానే మల్టీ జోన్ 2కి డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్ ఎలా ఉన్నా జీవో 317 ప్రకారం సీనియార్టీ ఆధారంగానే ఉద్యోగులకు జోన్ల కేటాయింపు చేయాల్సి ఉంటుంది. ఇక ఏపీ నుంచి వచ్చిన 50 మంది డిగ్రీ అధ్యాపకుల విషయంలో కూడా సీనియార్టీ ప్రకారం మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2లను తొలుత కేటాయించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఏపీ నుంచి వచ్చిన వారిలో కొందరు డిగ్రీ అధ్యాపకులు ఎలాగైనా తమను మల్టీ జోన్ 2కు బదిలీ చేయించుకోవాలని అప్పట్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే వారి అవసరాలను ఆసరాగా చేసుకున్న విద్యాశాఖలోని కొందరు యూనియన్ లీడర్లు బ్రోకర్ల అవతారం ఎత్తారు. మల్టీ జోన్ 2కు వెళ్ళాలి అనుకున్న 14 మంది డిగ్రీ అధ్యాపకులు అప్పటి ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ ఆఫ్ కాలేజియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మధ్యన మధ్యవర్తిత్వాన్ని నడిపారు. అందులో భాగంగా యూనియన్ లీడర్లు బ్రిజేష్, రమేష్లకు రూసో విభాగానికి చెందిన సంధ్యా జోసఫ్ మీడియేటర్గా ఉండి ఈ వ్యవహారం మొత్తం నడిపించారు. యూనియన్ లీడర్లు 14 మందిలోని ఒక్కో అభ్యర్థి నుంచి 2 నుంచి 5 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అందులో నుంచి మెజారిటీ మొత్తం నవీన్ మిట్టల్, వాకాటి కరుణలకే ముట్టినట్లు సమాచారం. ఇక డబ్బులు అందిన వెంటనే చకచక సంబంధిత 14 మంది డిగ్రీ అధ్యాపకులను మల్టీ జోన్ 1 నుంచి మల్టీ జోన్ 2కి బదలాయించే ప్రక్రియను వాకాటి కరుణ, నవీన్ మిట్టల్ పూర్తి చేసినట్లు ఉన్నత విద్యాశాఖలో డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు గతంలోనూ కాంట్రాక్టు డిగ్రీ అధ్యాపకుల పర్మనెంట్ విషయంలో కూడా వాకాటి, నవీన్ మిట్టల్ చేతివాటం ప్రదర్శించినట్టుగా సమాచారం. ఇందుకు సంబంధించిన కథనాలు ఆదా ప్రముఖంగా ప్రచురించింది. వాకాటి కరుణ మాయాజాలం, కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్లో గోల్మాల్ అంటూ స్టోరీ ఇచ్చింది. ఇక్కడ ఏం జరిగింది? మొత్తం ఫేక్ పిహెచ్డి పట్టాలు తెచ్చి వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేశారు. 61 మందిని రెగ్యులరైజ్ చేస్తే 47 మంది ఫేక్ పిహెచ్డి పట్టాలట. ఏదో ఒక వేరే రాష్ట్రానికి సంబంధించిన యూనివర్సిటీ పిహెచ్డీని తెచ్చి వీళ్ళని రెగ్యులరైజ్ చేశారు రాత్రికి రాత్రి. వీళ్ళు ఇప్పుడు 7.5 ఇల్లు కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళు స్టిల్ గవర్నమెంట్ నవీన్ మిట్టల్ ఇప్పుడు రవీంద్ర మన ధరణి కమిటీ దాంట్లో మీటింగ్లో పాల్గొంటా ఉన్నాడు. మరి ఏం పరిపాలన నడుస్తుందో ఇంకా అర్థం కావట్లేదు.